హాయ్, వెల్కమ్ టు శిషా కపిల్. ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, ఈ వీడియోలో శశి అయితే ఉండరు, ఆఫీస్కి వెళ్ళారు. యాక్చువల్లీ ఇద్దరం కలిసి వీడియో చేద్దాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోతుంది, సో ఇంకా లేట్ చేసేది లేదని ఈరోజు అయితే నేను డిసైడ్ అయిపోయాను వీడియో చేసేద్దాం అనేసి. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేనికోసమో. నేను నా ఐటీ జర్నీ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో ఒక ఫ్రెషర్గా టాప్ ఎంఎన్సీస్లో నేను జాబ్ ఎలా క్రాక్ చేశాను, నా స్టార్టింగ్ శాలరీ ఎంత, నా కరెంట్ శాలరీ ఎంత, ఏం స్కిల్స్ నేర్చుకుంటే ఐటీలో జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు, లింక్డ్ఇన్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, జాబ్స్ ఎలా అప్లై చేయాలి, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. సో ఇఫ్ దిస్ టాపిక్ ఎగ్జైట్స్ యూ, ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో బిఫోర్ స్టార్టింగ్ మై ఐటీ ఎక్స్పీరియన్స్, నిన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను. సో నేను 10th అయినాక డిప్లొమా చేశాను, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ భీమ్లీ నుంచి. అప్పుడు హానెస్ట్లీ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, అంటే లైక్ ఐటీ చేయాలి, కంప్యూటర్ సైన్స్ చేయాలని, ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరు అంత ఎడ్యుకేటెడ్ అయితే ఏం కాదు. సో 10th అయిపోయినాక ఆప్షన్స్ పెట్టినప్పుడే కెమికల్, మెకానికల్ ఆ ఆప్షన్స్ కనిపించాయి. అవి అన్నింటిలోకి కొంచెం ఫెమిలియర్గా అనిపించేది మూవీస్ వల్లనో ఏంటో కంప్యూటర్ సైన్స్. సో అలా ఆన్ ఫ్లో పెట్టేసాను, కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కోడింగ్ నేర్చేసుకోవాలి, యాప్ బిల్డ్ చేసేది అలా అయితే ఏం లేదు. సో కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో తీసుకున్నాను. ఇనీషియలీ నేను స్కూల్ డేస్లో అంత టాపర్ ఏం కాదు, బట్ డిప్లొమా జాయిన్ అయ్యాక నాకు యాక్చువల్లీ సబ్జెక్ట్ చాలా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది, లైక్ ద ఇవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ కానీ, ఆ కోడింగ్ కానీ, అండ్ చాలా బాగా చదివేదాన్ని డిప్లొమాలో. నేను స్టేట్ టాప్ చేశాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సెల్ఫ్ టాపా కొట్టుకోవడానికి కాదు, టు టెల్ యూ లైక్ ఐ వాజ్ ప్రెటీ గుడ్ ఇన్ అకాడమిక్స్లో. అకాడమిక్స్లో నేను చాలా బాగా చేసేదాన్ని. అండ్ డెవాప్స్ అండ్ డేటా సైన్స్ ఈ రెండు కూడా ఎవర్గ్రీన్ కోర్సెస్, ఇవి నేర్చుకున్నారంటే మీకు మార్కెట్ అసలు ఎప్పుడూ డౌన్ ఉండదు. డెవాప్స్ కోసం చెప్పాలంటే ఐ థింక్ శశి మీకు బాగా హెల్ప్ చేయగలుగుతారు, బికాస్ తను ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సో మీకు డెవాప్స్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసేయండి, తనతో ఇంకొక డీటెయిల్ వీడియో చేపిస్తాను. డేటా సైన్స్ కోసం మాట్లాడుకుందాం. సో యావరేజ్గా ఒక డేటా సైంటిస్ట్ 21 LPA వరకు ఎర్న్ చేస్తారు. సో డేటా సైన్స్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని డైలమాలో ఉంటే కనుక గువి అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. నా కొలీగ్ వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ అందులో ఎన్రోల్ అయిందంట. సో నేను కూడా ఒకసారి మాడ్యూల్స్ చెక్ చేసా, ప్రతి ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను రికమెండ్ చేస్తున్నాను. సో గువి ప్లాట్ఫామ్ వచ్చేసి ఐఐటి మద్రాస్ వాళ్ళ ఇంక్యుబేటెడ్ కంపెనీ. సో రీజనల్ లాంగ్వేజెస్లో టెక్ని నేర్పిస్తారంట, అదే వాళ్ళ యుఎస్పి. అంటే మీకు తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో నేర్చుకోవచ్చు, లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కోర్స్ మీరు ఫినిష్ చేశాక ఐఐటి మద్రాస్ అండ్ నాస్కామ్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్ అయితే మీకు వస్తుంది. దాని వాల్యూ చాలా ఉంటుంది ఇంటర్వ్యూస్ స్టేజెస్లో. సో బేసికల్గా వాళ్ళ కోర్స్ స్ట్రక్చర్ వచ్చేసి 3 months ఉంటుంది. ఆ 3 months ఫస్ట్ వచ్చేసి ప్రీ బూట్ క్యాంప్, ఒక మినిమల్ నామినల్ ఫీ మీరు కట్టి ఒక డెమో క్లాస్ అయితే వినొచ్చు. 1 week క్లాస్ విన్నాక మీకు కంఫర్టబుల్గా ఉంది, మీరు గ్రాస్ చేసుకోగలుగుతున్నారు అనుకుంటే ఫుల్ ఫీ కట్టేసి మెయిన్ బూట్ క్యాంప్కి మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. లేదు మీకు చాలా ఫాస్ట్గా ఉంది, మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే నో ఇష్యూస్, మీరు కట్టిన మొత్తం అమౌంట్ని వాళ్ళు రీఫండ్ చేసేస్తారు. సో నో లాస్ కాబట్టి డెఫినెట్గా ఓ డెమో క్లాస్ అయితే మీరు వినండి. మెయిన్ బూట్ క్యాంప్ వచ్చేసి 3 to 5 months వరకు డ్యూరేషన్లో ఉంటుంది. అక్కడ లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ లైఫ్ టైమ్ రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ అయితే ఇస్తారు. మీరు జాబ్ జాయిన్ అయిపోయినాక మళ్ళీ రిఫర్ చేయాలి అనుకుంటే రికార్డెడ్ సెషన్స్ కూడా మీకు ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలామంది క్లాస్లో డౌట్స్ అడగడానికి కొంచెం షైగా ఫీల్ అవుతాం కదా, అలాంటి వాళ్ళ కోసం 1-to-1 మెంటర్షిప్ అనేది ఉంటుంది. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, జస్ట్ పే, పేపాల్ లాంటి ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో నుంచి వచ్చిన వాళ్ళు. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెస్తారు, మీకు వర్క్ చేసుకోవడానికి ఎంత అవసరమో అంతే నేర్పిస్తారు. ఇంత నాలెడ్జ్ మొత్తం థియరీలా కాకుండా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ టేక్ అవే అనుకుంటుంది. మెయిన్ బూట్ క్యాంప్ కంప్లీట్ చేసుకున్నాక ఫైనల్ స్టేజ్ వచ్చేసి ప్లేస్మెంట్ అసిస్టెన్స్. వీరు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం 20 opportunities అయితే ఇస్తారు. అక్కడ మీరు బాగా పర్ఫామ్ చేశారంటే డెఫినెట్గా మీరు జాబ్ ఈజీగా క్రాక్ చేసేయచ్చు. దీంతోపాటు వాళ్ళు మీకు మాక్ ఇంటర్వ్యూ సపోర్ట్, రెజ్యూమే బిల్డింగ్ అండ్ గిట్హబ్లో ప్రొఫైల్ క్రియేట్ చేయడం లాంటివి కూడా హెల్ప్ చేస్తారు. బికాజ్ మనం ఎంత ప్రిపేర్ అయినా సరే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటేనే మనం ప్రాపర్గా ఫియర్ అనేది పోతుంది. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టేక్అవేసే, నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. యూజువలీ బయట మార్కెట్లో మీరు కంపేర్ చేస్తే మినిమం 1 lakh అనే ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ పాయింట్ కూడా నాకు అఫోర్డబుల్ అనే అనిపించింది. సో ఫస్ట్ అయితే మీరు డెమో క్లాస్ విని మద్రాస్ సర్టిఫైడ్ డేటా సైంటిస్ట్ అయిపోండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు మై ఐటీ జర్నీ,
నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏయులో క్యాంపస్ డ్రైవ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ పెద్దగా ప్రిపేర్ ఏమి అవ్వకుండా ఊరికే ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అవన్నీ మేబీ అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఫ్రెషర్స్కి హెల్ప్ అయ్యేటట్టు. బేసిక్గా అట్ అ గ్లాన్స్ చెప్పాలంటే నేను ప్రెపిన్స్టా అండ్ ట్యూటోరియల్స్ పాయింట్ లాంటి వెబ్సైట్స్లో యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యాను. కోడింగ్ కూడా జస్ట్ బేసికే, నాకు అంత డెప్త్ అయితే కోడింగ్ రాదు. సో అలా ప్రిపేర్ అయ్యి నేను టీసీఎస్కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడైతే చాలా భయపడ్డాను, ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట అది. అండ్ లక్కీలీ ఐ క్రాక్డ్ ఇట్. సో నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే టీసీఎస్ రిజల్ట్స్ మా క్లాస్లో అందరికీ ఒకసారి వచ్చాయి అండ్ నా ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వలేదు. నేనైతే ఆల్మోస్ట్ ఇంకా హోప్స్ అన్నీ వదిలేసుకున్నాను, లైక్ ఇంకా నా వల్ల కాదేమో సాఫ్ట్వేర్ జాబ్స్ నేను ఎప్పటికీ క్రాక్ చేయలేనేమో, నేను గేట్కి వెళ్ళిపోదాం ప్రిపేర్ అవుదామని. అండ్ ఇట్ వాజ్ మెంట్ ఏమో డెస్టినీ. నాకు సెకండ్ డే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ మూడు ఒకరోజే ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఇట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, లైక్ యా ఐ మేడ్ ఇట్. అది కూడా ఇండియాలో ఉన్న టాప్ 3 ఎంఎన్సీస్లో నాకు జాబ్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ రియల్ స్ట్రగుల్ స్టార్ట్స్ దేర్. ఇప్పుడు ఆ 3 కంపెనీస్ కూడా చాలా మంచివి, ఏది జాయిన్ అవ్వాలనేసి ఫుల్లీ కన్ఫ్యూజ్డ్. నేనైతే ఇన్ఫోసిస్ జాయిన్ అవుదాం అనుకున్నా, బికాస్ ఫ్రెషర్స్కి ఇన్ఫోసిస్ ఇచ్చేది బెస్ట్ అనమాట, ఇంకా ట్రైనింగ్ కానీ మైసూర్లో. బట్ నా పేరెంట్స్, సిబ్లింగ్స్ వీళ్ళందరూ ఏంటంటే టీసీఎస్ జాయిన్ అవ్వు, బ్రాండ్ అది ఇది అని. నాకేమో పెద్దగా నాలెడ్జ్ లేదు ఏ కంపెనీ జాయిన్ అవ్వాలి అదన్నీ. సో వాళ్ళు చెప్తున్నారు కదా మంచిది అయి ఉంటుందని టీసీఎస్ జాయిన్ అయ్యాను. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. బట్ ఫ్రెషర్స్గా టీసీఎస్ కన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక టీసీఎస్ జాయిన్ అయితే చాలా బెటర్ అని అనిపించింది. బికాస్ ఫ్రెషర్స్గా ఫస్ట్ 2 ఇయర్స్ అయితే లైక్ అలా ఆడుకుంటూ పాడుకుంటూ అయిపోయింది. పెద్దగా నేర్చుకోవడానికి మనకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వర్క్ అంత ఉండదు. సో స్టార్టింగ్ మీరు కెరియర్లో అలాంటి స్టేజ్లో ఉంటే మాత్రం చూజ్ అ స్టార్టప్ ఆర్ సమ్వేర్ వేర్ మీ ఛాలెంజింగ్గా ఉండి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే లాంటి కంపెనీస్ అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక మేబీ యా. సో నేనైతే ఫ్రెషర్గా టీసీఎస్ జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన తర్వాత మనకి 3 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి, సపోర్ట్, టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్. ఫ్రెషర్స్కి యూజువల్గా సపోర్ట్ టెస్టింగ్లో పెట్టేస్తారు, బట్ నేను మాత్రం, నేను కంప్యూటర్ సైన్స్ చదివాను, నాకు ఎలాగైనా డెవలప్మెంటే కావాలని చెప్పేసి 3 మంత్స్ ఆఫ్ 4 మంత్స్ బెంచ్ మీద ఉండిపోయాను. ఏ ఇంటర్వ్యూ కాల్ వస్తున్నా రిజెక్ట్ చేసేదాన్ని. మోస్ట్లీ సపోర్ట్ రోల్స్కి వచ్చేవి. నేను మాత్రం నో, ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ అని. సో అలా డెవలప్మెంట్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నప్పటికీ నాకే ఒక 4 మంత్స్ అది బాగా బోర్ కొట్టేసింది, ఫ్రీగా శాలరీ తీసుకుంటున్నట్టు. అండ్ ఇంకేది వచ్చినా తీసేసుకుందాం అన్నప్పటికీ నేను బీఎఫ్ఎస్ఐ డొమైన్లోకి వెళ్ళాను, అదే బ్యాంకింగ్ ఫినాన్స్ ఇన్సూరెన్స్ డొమైన్. ఇన్సూరెన్స్లో నేను గైడ్వేర్ అనే టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నా. చాలా తక్కువ మందికి తెలుసు, బయట కూడా పెద్దగా ఐ మీన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం లేవు గైడ్వేర్ నేర్పించేది. సో ఇనిషియలీ చాలా స్ట్రగుల్ అయ్యాను, ఎక్కడ రిసోర్సెస్ ఉండవు, గూగుల్ చేసినా ఉండదు, కాబట్టి స్లోలీ ఏదో అలా అలా మేనేజ్ చేసుకుంటూ ఒక 3 ఇయర్స్ అయితే టీచర్స్తో ఆడుకుంటూ పాడుకుంటూ 3 ఇయర్స్ కంప్లీట్ చేసేసాను. 3 ఇయర్స్ అయినాక నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు స్విచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ నేను ఆ స్టెప్ తీసుకోవడానికి చాలా భయపడతా ఉండేదాన్ని. నేను నా కంఫర్ట్ జోన్లో హ్యాపీగా ఉన్నాను, మార్నింగ్ లేకడం, ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేసేసుకోవడం, లాగ్ ఆఫ్, అంతే, చాలా రిలాక్స్ మోడ్, 9 to 6. బట్ ఇలా ఉంటే అవ్వదు కదా. ఆ 3, నాకు నేను జాయిన్ అయినప్పుడు నాకు 3.36 ప్యాకేజ్కి, ఏ ఫ్రెషర్ అయినా నింజా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ అంతకే జాయిన్ అవుతారు. మధ్యలో డిజిటల్ ఎగ్జామ్ పెట్టి 7 లాక్స్కి అవుతుంది ప్యాకేజ్. సో నేను డిజిటల్ అని ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు, ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేదాన్ని. ఒక అటెంప్ట్ రాశాను అండ్ నాకు క్లియర్ అవ్వాల. సో అది చాలా లైక్ కోడింగ్ ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేస్తే మనం క్రాక్ చేసేవచ్చు. బట్ అగైన్ ఇంట్రెస్ట్ అంతగా ఉండేది కాదు, అలా రిలాక్స్గా ఉండేదాన్ని, చాలా కంఫర్ట్ జోన్లో ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు స్విచ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నాకు కూడా ఇంకా రీలా ఉంటే కాదు, మనము స్కిల్ ఏదైనా నేర్చుకోవాలని చెప్పేసి అప్పుడు కూర్చొని ఒక 1 మంత్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఫ్రెషర్ ఇంటర్వ్యూ, ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్, అసలు కంపేర్ కూడా చేయలేం. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనమాట. అప్పటి వరకు మనం ఇంటర్వ్యూ ఫ్రెషర్కి వాళ్ళు డెఫినేషన్స్ అడుగుతారు, ఇక్కడ వాళ్ళు డెఫినేషన్స్ కాకుండా రియల్ లైఫ్ ఇంప్లిమెంట్ ఎలా చేసావు, పిఓసీ ఏమైనా చేసావా, అలాంటి క్వశ్చన్స్ అడిగేవారు. నేనేమో అలా ఆడుతూ పాడుతూ వర్క్ చేశాను, నాకేమో అంత నాలెడ్జ్ అయితే ఉండేది కాదు. మళ్ళీ ఎలాగో మేనేజ్ చేసుకుంటూ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యామంటే మన దగ్గర ఒక 100 క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి. కాబట్టి ఫస్ట్ 10 ఇంటర్వ్యూస్ ఏదో జస్ట్ ఒక వేరే నౌకరీలో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. 10 ఇంటర్వ్యూస్ అయినాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఈ క్వశ్చన్సే రిపీట్ అవుతున్నాయి ఎక్కువగా, ఇవి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అవి ప్రిపేర్ అయ్యాను. అండ్ ఒక బ్రాండ్ న్యూ నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ నేను 8 కంపెనీస్ అనుకుంటా క్రాక్ చేసింది, కాగ్నిజెంట్, బిగ్ 4లో 3 కంపెనీస్ క్రాక్ చేశా. సో నా దగ్గర ఐ హ్యాడ్ లైక్ బంచ్ ఆఫ్ ఆఫర్స్. అలా కూడా చేయకండి, మల్టిపుల్ ఆఫర్స్ విల్ ఓన్లీ కన్ఫ్యూజ్ యూ. నేను ఏంటంటే జస్ట్ కలెక్టింగ్ ఆఫర్స్ అనమాట,
అండ్ ఇక్కడ నుంచి అంతా కూడా నెగోసియేషన్ మీద డిపెండ్ అవుతుంది మీ సాలరీ. నేను 4.5 ఉండేది నాకు టీసీఎస్లో ఆఫ్టర్ 3 ఇయర్స్, అంటే నేను 3.6కి జాయిన్ అయ్యి 4.5 వరకు వచ్చాను ఇయర్లీ 3% హైక్తో. 4.5 నుంచి నాకు ఫస్ట్ 100% హైక్ అన్నారు. అలా అలా ఈ కంపెనీ ఆఫర్ తీసుకెళ్ళి ఇంకో కంపెనీకి ఇచ్చి ఇంకో కంపెనీకి ఇచ్చి అలా అలా నాకు ఒక డీసెంట్ ఆఫర్ అయితే వచ్చింది. సో రివీల్ చేయకూడదు కరెంట్ కంపెనీది, బికాజ్ హెచ్ఆర్సే చెప్పొద్దు అంటారు విత్ ఇన్ కంపెనీయే, ఇంకా యూట్యూబ్లో అంటే చెప్పకూడదు. నాకు డీసెంట్ ప్యాకేజ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను నా హైయెస్ట్ ప్యాకేజ్ నాకు వచ్చినది 20 LPA ఆఫర్ ఉన్నింది, బట్ నేను అప్పటికే ఇంకో కంపెనీకి కమిట్ అయిపోయాను. అలానేం లేదు, కమిట్ అయినా మనం వెళ్ళిపోవచ్చు, బట్ నాకే కొంచెం లాయల్గా అనిపించలేదు అనమాట, బికాజ్ నా కంపెనీకి కమిట్ అయిపోయాను. వాళ్ళ ల్యాప్టాప్ కూడా సెండ్ చేసేస్తున్నారు. లాస్ట్ డే ఆఫ్ మై నోటీస్ పీరియడ్లో నాకు 20 LPA ఆఫర్ వచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్ ఫైన్ వదిలేదాం, నాకు ఆల్రెడీ ఇంకా నేను ఫిక్స్ అయ్యాను కదా, ఇందులోనే చేద్దామని చెప్పి. ఇట్స్ బీన్ 2 ఇయర్స్ అనుకుంటా, దాట్స్ హౌ ఇట్ ఇస్. నాకు లెర్నింగ్ గ్రాఫ్ కనుక చూసుకుంటే టీసీఎస్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ సబ్జెక్టివ్ నాలెడ్జ్, కానీ నాలెడ్జ్ అయితే చాలా బాగా పెరిగింది. సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయ్యుండి ఇంకా స్విచ్ అవ్వడం కోసం కొంచెం డైలమాలో ఉండి చేద్దాంలే తర్వాత అలా అనుకుంటే మాత్రం నాలా 3 ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేయకండి. ఎవ్రీ 2 ఇయర్స్కి మీరు స్విచ్ అయిపోతేనే బెటర్ నాకు తెలిసినంత వరకు. సో టేక్ దిస్ యాజ్ అ సైన్, ప్రిపేర్ అవ్వండి, స్విచ్ అయిపోండి, బికాజ్ మనం ఇయర్లీ హైక్ మీద డిపెండ్ అయితే ఆ 3-5% హైకే వస్తుంది. ఇలా మీరు కంపెనీ స్విచ్ అయ్యారంటే లైక్ 2-3 టైమ్స్ మల్టీఫోల్డ్ అవుతుంది. సో యా, అండ్ ఫ్రెషర్స్కి మీరు జాబ్ ఎలా అప్లై చేయాలనేది లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనిటీ, ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్లో ఉంటారు. సో మీరు ఎవరికైనా రెఫరెన్స్ అడగచ్చు, అండ్ పీపుల్ ఆర్ వెరీ కైండ్, చాలా హెల్ప్ఫుల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి కోసం ఒక చిన్న టెంప్లెట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను, లైక్ మన నేమ్, మనం ఏ డొమైన్లో వెతుకుతున్నాం అనేది. సో మీకు అది కావాలంటే కామెంట్ చేసేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో మీరు ఆ టెంప్లెట్ ఫాలో అయిపోయి లింక్డ్ఇన్ కనెక్షన్స్ ఇంక్రీస్ చేసుకుంటూ అది ట్రై చేయండి. అండ్ నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అందరూ ఏ చెప్తారు బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్, ఎస్పెషల్లీ మీది న్యూ అకౌంట్ అయితే కనుక ఇంకా ఎక్కువ కాల్స్ వస్తాయి. సో బ్రాండ్ న్యూ నెంబర్ తీసుకొని నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్కి మోస్ట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఏదో ఒక స్కిల్ తీసుకోండి, అయితే డేటా సైన్స్ ఆర్ డెవాప్స్ ఆర్ పైథాన్ జావాస్క్రిప్ట్ వాట్ ఎవర్ దట్ ఎగ్జైట్స్, ఏదైనా స్కిల్ సర్టిఫైడ్ అయ్యారంటే కనుక మీకు డెఫినెట్గా అది బెనిఫిట్ అవుతుంది. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు కామెంట్. మేము ఇంకా ఇలాంటి జాబ్ రిలేటెడ్ కాంటెంట్ ఫ్యూచర్ డేస్లో చేస్తూ ఉంటాము. స్టిల్ దెన్ స్టే ట్యూన్, బై బై.